हेलो फ्रेंड्स, वेलकम टू प्रत्युषास रेसिपीस। ఈ రోజు రెసిపీలో నార్మల్గా శాండ్విచెస్ ఆర్ లేకపోతే ఏదైనా బ్రెడ్ వెరైటీస్ చేసినప్పుడు బ్రెడ్ సైజ్ కట్ చేసి అవి పడేస్తూ ఉంటాం వేస్ట్గా. సో అలా పడేయకుండా ఆ సైడ్స్ ఆఫ్ ది బ్రెడ్తో మనం ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ యా డిన్నర్ రెసిపీ చేసుకోవచ్చండి. అదే రెసిపీ నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఈ రెసిపీ మీరు నార్మల్ బ్రెడ్ స్లైసెస్తో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా బ్రెడ్స్ కట్ చేసినప్పుడు సైడ్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కోర్స్గా ఉన్నా పర్లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఉడికిపోతాయి. తర్వాత చిటికెడు పసుపుని వేసుకొని కలుపుకోండి. టీ స్పూన్స్ కారపొడిని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు. తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాం, అవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కింద స్పైసీ మసాలా మొత్తం ఈ బ్రెడ్ క్రమ్స్కి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఎట్ లాస్ట్ ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఈ బ్రెడ్ క్రమ్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి. నెయ్యి యాడ్ చేశాక మొత్తం ఒకసారి మళ్ళీ కలిసేలాగా మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంది కదా, చాలా ఫాస్ట్ కూడా అయిపోతుందండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు 5 మినిట్స్లో ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీ ఉండే బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రత్యూషాస్ రెసిపీస్.